హాయ్ గైస్, మా అమ్మకి జలుబు వచ్చింది. ఇప్పుడు మొత్తం టెన్షన్ పడిపోయి మందులు వాడుతుంది. ఎందుకండి? ఇప్పుడు మా అమ్మని చూపిస్తాను. అమ్మలే లే. ఓకే ఓకే అమ్మ, అందరికి హాయ్ చెప్పు. అందరికి హాయ్. హాయ్. హే, ఎందుకంటున్నావు హాయ్? హిందీ ఎప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేసావు? కాదు, పలక మాట రావట్లేదు నాకు. పలక మాటల, పలక మాటల, ఏం పదం పలక మాటల? తెలుగు నేర్పించమ్మా. పలక మాటల అంటే సారీ సారీ, యాక్చువల్గా నాకు ఒక డబ్బింగ్ ఉంది ఈరోజు, మాట రావట్లేదు నాకు, అందుకు టెన్షన్గా ఉంది. అయితే ఇప్పుడెల్లా మాట్లాడుతున్నావు? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. క్లియర్గా ఉందా? లేదు కదా, ఇలాగే ఉంది. నాకు మాటలు రావట్లేదు మార్నింగ్ నుంచి. మళ్ళీ ఇప్పుడే క్లియర్గా అయింది. క్లియర్గా అనిపిస్తుందా? క్లియర్గా ఉందా? ఓకే, ఇప్పుడు క్లియర్గా లేదు. అది క్లియర్గా, అందుకే అది టెన్షన్ పడుతున్నాను. వాడికి కామెడీగా ఉంది, నేను టెన్షన్ పడుతుంటే. మొత్తానికి నన్ను లేపేసి వాడు వెళ్ళిపోయాడు. నాకు యాక్చువల్గా ఈరోజు ఒక పెద్ద సినిమా డబ్బింగ్ కరెక్షన్స్ ఉన్నాయి, సో రిలీజ్ డేట్ దగ్గరుందన్నమాట. అయితే అది ఈరోజు ఒక్కరోజే నేను ఫినిష్ చేయాలి. అండ్ సడన్గా రెండు రోజుల నుంచి కొంచెం గొంతు ఇరిటేటింగ్గా అట్లా ఉంది. అయితే అది తగ్గుతుందిలే అనుకున్నాను, నేను నైట్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. బట్ మార్నింగ్ లేచేటప్పటికి నాజల్ నోస్లో చూసారా మీకు, అంటే ముక్కుతో మాట్లాడుతున్నట్టు వస్తుంది అండ్ మాటలు పలకట్లేదు. అదేమో నేను చెప్తున్న రోల్ ఏమో చాలా ఫోర్స్ ఉంది, చాలా అరుపులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు నార్మల్గా గొంతు మాట్లాడుతుంటేనే పీలగా అయిపోయింది. సో ఐ డోంట్ నో అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. అండ్ ఈరోజు ఒకరోజే డేట్ ఉంది, టైం ఉందన్నమాట చెప్పడానికి. నాకు అది ఒక్కటి కొంచెం నేను టెన్షన్ పడుతున్నాను. అందుకని ఏవో ఒక చిన్న చిన్న ఇంట్లో చిట్కాలు చేస్తాం కదా, అలా చేస్తే వాడికి కామెడీ కామెడీగా ఉంది, అన్నీ వికరిస్తున్నాడు నన్ను. సో ఈరోజు నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. రిస్క్ అన్నమాట, అంటే రిస్క్ అది కాదు, ఈరోజు పరీక్ష నాకు, చూడాలి. మధ్యాహ్నంకి పోస్ట్పోన్ చేసుకున్నాను, అది నేను మళ్ళీ సెట్ చేసుకుని వెళ్ళగలనో లేదో చెప్పాలి. ఎలా అయినా సరే మధ్యాహ్నం అవుతుందో ఈవినింగ్ అవుతుందో ట్రై చేస్తున్నాను. చెప్పింది ఏ పని చేయనివ్వట్లేదు వీడు. సరే ఇప్పుడు డైలాగ్ చెప్తాను, ఇంతసేపు ఆవిరి పడుతున్నా, ట్రై చేసుకుంటా నేను. ఏమంటివి అంటున్నాను నన్ను. ఏమంటివి ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, నా వాయిస్ ఇది కాదు, కాకూడదు. ఎందుకంటే అలా కాదండి, ఇక్కడ చూడండి అమ్మ, నువ్వు ఏం చేస్తావు? మొత్తానికి నా డబ్బింగ్ అయిపోయింది. ఎలా ఈరోజు గట్టెక్కిపోయాను, ఇప్పటికీ కూడా నా వాయిస్ అదోలా ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఈ మూవీలో వాయిస్ కొంచెం రఫ్గా జీరాతో అట్లా ఉండాలి. రాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అట్లా అట్లా అలాంటి వాయిస్ కావాలన్నమాట. సో అబ్బాయిలా ఉండాలి, కొంచెం రౌడీ రౌడీగా ఉంది ఆ క్యారెక్టర్. సో వర్కౌట్ అయింది సంహవ్, ఇందాకట అంటే ముందు చేసిన దానికంటే కూడా ఇప్పుడు ఇంకొంచెం బాగా, ఆల్రెడీ వాయిస్ డిస్టర్బ్డ్ ఉంది కాబట్టి బాగా మ్యాచ్ అయిపోయింది. సో మొత్తానికి గట్టెక్కిపోయాననే అనుకోవాలి, లక్కీ ఐఎమ్. సో మొత్తానికి ఇంత స్ట్రగుల్ అయ్యి చేయాల్సి వచ్చింది, కొంచెం టెన్షన్ పడాను బట్ ఇట్ కేమ్ అవుట్ వెల్. సో మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. క్లైమేట్ అసలే చాలా బాగాలేదు, అలాగే జలుబు దగ్గవి తెచ్చుకోకండి. అండ్ బీ విత్ మీ, ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై.